అప్పో అప్ప నొక్కించాలి ఒకే ఆయన పీకి నొక్కేవాడు వచ్చాడు. ఒరే మొరుగుడు మానేసి ఎసైనట్టు చెప్పు. నీ పాతమౌడు సూర్యదేవు బిఎస్సీ అయ్యి ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి అరెస్ట్ చేసి లాక్కుపోయాడు. సూర్యదేవ్ నో, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే అలవాటు నాకు లేదు. మీలో ఎవరికైనా అలవాటు ఉంటే ఈ రోజు ఆఖరి రోజు కావాలి. కమాన్ వీడిని తీసుకెళ్ళి లోపల దోషేయి. గుర్తుపెట్టారనుకుంటాను. నేను నీకు బాగానే గుర్తుండాలి. లేకే మనిద్దరం పాత కాపులం కదా. ఆఫ్ కోర్స్, కాకపోతే ఎదిగినట్లున్నావు. బహుశా ఈ 20 ఏళ్లలో మీకు ఒకటో రెండో స్టార్లు పెరిగి ఉండొచ్చు, కానీ నా స్టారు చాలా మారింది. అవునవును, చిరిగిన కాటన్ చొక్కాల్లో తిరిగేవాడివి. సూట్లో రాగానే అర్థమైంది. సూట్ నుండి ఎక్కడికైనా ఎదిగే అవకాశం కూడా ఉంది, కానీ మీరు అవే కాకి గుడ్డలు. ఎందుకొచ్చావు? మీరు అరెస్ట్ చేసిన మా భీమన్నని విడిచిపెట్టమని చెప్పడానికి. అసంభవం. ఏ, మా వాళ్ళని విడిపించుకోవడానికి నా అంతస్తు చాలదా? అంతస్తులను గురించి చెప్పాల్సింది నీ అడుగులకు మడుగులతే నీ తొత్తుల దగ్గర. కానీ ఇక్కడ నేను చట్టానికి ప్రతినిధిని. ఇలా అంటూనే 6 నెలలకు ఒక ఊరు చొప్పున ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. ఎక్కడున్నా నేను నేనే. ఐఎమ్ సూర్యదేవ్. నడుం విరిగినా నీ బుస మాత్రం తగ్గలేదు సూర్యదేవ్. కాటు వేయడానికి కోరలున్న పాము బుస కొడుతూనే ఉంటుంది. ఇలా పెట్రేగే ఒకనాడు నీ కన్న బిడ్డను కోల్పోయావు. బతుకు గతి తప్పినా ఇంకా నీతిని తప్పనంటూ మతిలేని నీ భార్యతో రాజీ పడుతున్నావు. కోటికి పడగలెత్తిన వాణ్ణి, ఈ లాఠీలు నన్నేమి చెయ్యలేవు. నువ్వు ఇప్పుడున్నది పడగ నీడన. సూర్యదేవ్ అరవకు, ఇప్పుడున్నది డ్యూటీలో ఉన్న ఆఫీసర్. నీ అరుపులేమి చేయలేవు. గెట్ అవుట్. వెళ్ళకపోతే నువ్వు కూడా నీ అనుచరుడికి కంపెనీ ఇస్తూ ఈసలోనే ఉండవలసి వస్తుంది. అలాగా. సూర్యదేవ్ ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? నిజాయితీని సమాధి చేసి వాటి పైన అందమైన గోరీలను సృష్టించి వాటినే మా సుస్థిర సామ్రాజ్యాలుగా స్థాపించుకోవడం మా చరిత్ర అయితే, చట్టం చట్టం అంటూ గొంతునాళాలు పగిలేంత వరకు అరవడం నీలాంటి వాళ్ళ దురదృష్టం. చూడు సూర్యదేవ్, సంస్కర్తల విలువలు నిర్ణయించబడేది సిలువలపైనే. పాపం, ఆ నిజం తెలియని నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. వస్తా. ఎస్, ఎస్ఐ సూర్యదేవ్ స్పీకింగ్. నేను లచ్చవాయిని మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టరా, నువ్వు పట్టుకున్న మా బాసు లారీని వెంటనే ఇడిచిపెట్టు, లేకపోతే గుండించి కారులో వస్తున్న నీ పెళ్ళం నీ కొడుకు ఇంటికి రారంట. డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్తారంట. అతని మా బాస్ చెప్పమన్నాడు. నీ బెదిరింపులకు భయపడి కర్తవ్యాన్ని విస్మరించే పిరికివాణ్ణి కాదు నేను. నదంతా గాలించాను సార్, బాబు వచ్చాక ఎక్కడా దొరకలేదు. ఏమండి ఆలస్యం అయిపోయిందండి, బాగా ఆలస్యం అయిపోయింది. బాబుని స్కూల్కి పంపించాలండి. మీ బాబు ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడమ్మా. ఏమండి? అవును, నేనే స్కూల్కి పంపించాను. మరి బాబు కన్ను క్యారీర్ కట్టి పంపించాను. ఈ డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? ఈయన నా స్నేహితుడు, చూడడానికి వచ్చాడు. డాక్టర్, బాబు ఆజుకి ఎక్కడా తెలియలేదు. తను ఇంకా ఉన్నాడని అనుకుంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఉన్నాడన్న భ్రాంతితోనే బ్రతికించుకోవాలి. నిజం తెలిస్తే ప్రాణహాని కూడా కలగచ్చు. Thank you.
లక్ష్మి లక్ష్మి వచ్చేసారా? అవును బాబే అవునాడు, ఈ రోజునే నాతో ఫోన్లో మాట్లాడతానన్నాడా? అడిగాను లక్ష్మి, అదే మాట అడిగాను. రోజు ఉత్తరాలు రాస్తున్నాను కదా, ఇంకా అమ్మకెందుకు ఫోన్ చేయాలన్నాడు. దాంతో నాకు కోపం వచ్చింది. అసలు నీకు అభ్యంతరం ఏమిటన్నాను, సరాసరి అమెరికా నుంచి నాతో మాట్లాడే మనిషి మీ అమ్మతో కూడా ఒకసారి ఎందుకు మాట్లాడకూడదు అన్నాను. దాంతో నీ ముద్రబిడ్డ ఏం సమాధానం చెప్పాడో తెలుసా? ఏమన్నాడండి? నాకు బుద్ధొచ్చేట్టు సమాధానం చెప్పాడు. అబ్బా చెప్పండి. నాన్న నీ కంఠం వింటే తట్టుకోగలను. అమ్మ గొంతు బిడ్డే గుండెలు పగిలిపోతాయి. అర్జెంటుగా అమెరికా నుంచి రావాలనిపిస్తుంది అన్నాడు. పైగా చదువు మధ్యలో వచ్చేస్తానని మారం చేస్తున్నాడు. వద్దండి, వాడికి అమ్మ అంటే ఎంత ప్రేమో చదువు అన్న అంతే ప్రేమ, వాడిని రావద్దని చెప్పండి. అంటే వాడికి అమ్మ గొంతులోనే ప్రేమ కనిపిస్తోంది, కానీ నాన్నంటే అభిమానం లేదన్నమాట. అబ్బబ్బబ్బా, చిన్నప్పటి నుంచి మీ పోలీసు క్రమశిక్షణతో వాడిని కంగారు పెట్టారు, కానీ వాడికి మీరన్నా ప్రేమేనండి. వాడికి నేను ఉత్తరం రాస్తానుగా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దని. మీ డ్రెస్ మార్చుకురండి, నేను భోజనం వడ్డిస్తాను.